ఏటాటి మొదటి 2 నెలల్లో తెలంగాణ ఖజానాకు వివిధ రూపాల 23,147 కోట్ల ఆదాయం సమకూర్చినట్టుగా కాగ్ రిపోర్ట్ వెల్లడించింది. రాష్ట్ర ఖజానాకు వచ్చిన రాబడిపై కాగ్ రిపోర్ట్ విడుదల చేసింది. అయితే పన్నుల ద్వారా 22,419 కోట్లు రాగా 728 కోట్లు పన్నేతర ఆదాయం వచ్చినట్లుగా రిపోర్టులో తెలిపింది. రాష్ట్ర స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా 2,189 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటాగా 1,817 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరాయి. ఇతర పన్నుల రూపంలో మరో 1,443 కోట్లు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 2 నెలల్లో ప్రైమరీ లోటు 3,651 కోట్లు కాగా ద్రవ్యలోటు 7,380 కోట్లుగా నమోదైంది. ఏప్రిల్ నెలలో రెవెన్యూ మిగులు 1.020 కోట్లుగా చూపిన ప్రభుత్వం మే నెల ముగిసే నాటికి రెవెన్యూ లోటు 328 కోట్లుగా ప్రభుత్వం ఆదాయం చూపించింది. ఇక వ్యయ వివరాలను సమర్పించింది. ఇందులో జిఎస్టీ ద్వారా అత్యధికంగా 8,087 కోట్లు రాగా సేల్స్ ట్యాక్స్ రూపంలో 5,459 కోట్లు ఖజానాకు చేరాయి. ఈ ఏడాది ఏప్రిల్ మే నెలల్లో ట్యాక్స్ రెవెన్యూ నిరుడిత పోలిస్తే 2,400 కోట్లు పెరిగింది. ఏప్రిల్ నెలలో పోలిస్తే మే నెలలో ట్యాక్స్ రెవెన్యూ కొంత తగ్గింది. పన్నుల రూపంలో ఏప్రిల్లో ఖజానాకు 11,464 కోట్లు రాగా మే నెలలో ఆ మొత్తం కూడా 10,954 కోట్లకు తగ్గింది. ఆర్బీఐ నుంచి అప్పుల ద్వారా 7,386 కోట్లు సమకూర్చుకుంది. అన్ని రకాలుగా ఖజానాకు 30,534 కోట్లు రాగా అందులో ప్రభుత్వం 28,493 కోట్లను ఖర్చు చేసింది. ఎక్సైజ్ ఆదాయం 3,321 కోట్లు, ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో 3,321 కోట్లని కాగ్ పేర్కొంది.